నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తాను తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రియులరా మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడవచ్చు ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడవచ్చు వినవచ్చు దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది మర్చిపోకండి మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి దేవుడు మనం దీవించను గాక ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లచెర్ల రోడ్ తాడపల్లిగూడెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకుల్లు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్లంటి బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లమూడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ఏసై నామలు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు లోకస్ వార్త లోక్ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో సెకండ్ లైన్ దాటిన తర్వాత మీరు థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చదువుతున్నాను అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు ఈ వచ్చిన మొత్తం చదువుతున్నాను నేను ప్రజెంట్ ఇప్పుడు చదివింది అండర్లైన్ చేసుకోండి క్షమించుడే అప్పుడు మీరు క్షమించబడుతురు అప్పుడు మీకు ఇయ్యబడును అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలుతున్న మనుషులు మీ ఓడిలో కొలుతరు మీరు ఏ కొలతుతో కొలుతురో ఆ కొలుతుతోనే మీకు మరలా కొలవండి అని చెప్పాను అయితే ఇందులో మూడో లైన్ నేను చదువుతున్నాను నా బైబిల్లో మూడో లైన్ వచ్చింది మీ గ్రంథంలో ప్రింట్ మరి పెద్దదో చిన్నదో నాకు తెలియదు కానీ నేను చదువుతున్న మాటలు ఎక్కడి నుంచి ఉన్నాయో ఎన్నో లైన్లు ఉన్నాయో అక్కడి నుంచి మీరు రెండో లైన్ చేసుకోండి అణిచి అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు ఈరోజు వాగ్దానము అయ్యో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నేను ఎన్నో చేశాను నేను ఎంతో కష్టపడ్డాను నా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు నేను దేవుడికి ఇచ్చాను మనుషులకి ఇచ్చాను ఎన్నో చేశాను ఈరోజు నా పరిస్థితి ఇట్లాగ అయిపోయింది అని అనుకుంటున్నావు కదా సమయాసనమైంది ప్రజలు ఎట్లా పట్టుకొచ్చి నీ దగ్గర పెడతారంటే అనచి కుదిలించి దిగజారినట్లుగా మనుషులు నీ ఒడిలో కొలుస్తారు అది ధాన్య ద్రాక్షారసములు ధనము ఈ ఉన్నతమైనటువంటి ఐశ్వర్యము నీ దగ్గరికి వస్తుంది ఎట్లా వస్తుంది అంటే హోవ ఉదయకాంతి నీ మీద ఉదయించినప్పుడు జనములు ఐశ్వర్యం నీ అద్దకు వస్తుందని దేవుని వాక్యం సెలవు ఉంది మన ముఖం మీదకి అంటే మన శిరస్సు మీదకి మన దేహం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదపు వెలుగు ఎప్పుడైతే ఉందో అనుకోకుండా దేవుని వెలుగున్న చోటకి ధనము పరిగెత్తుకుంటూ వస్తుంది బాగా గమనించండి ఆస్తి పరిగెత్తుకుంటూ వస్తుంది దేవుని వెలుగు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ధనమున్న చోటకి పరిగెత్తుతాం దేవుని వెలుగు లేనప్పుడు ధనములో వెలుగుందేమో పని పరిగెడుతుంటాం ఆస్తులో వెలుగు ఉంది కదా అని అక్కడ పరిగెత్తుతాం కానీ నీవెంత కష్టపడినా ఎంత పరిగెత్తినా ఎంత శ్రమ అది నీకు దక్కట్లేదు అనేది బాధ నీలో ఉంది కదా ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాను ఏది పనికి రావట్లేదు ఏది ప్రారంభించినా జరగట్లేదు అది జరగట్లేదు అని అనుకుంటున్నావు కదా ఈ రోజు నుండి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము ఈ దినము ఆయన వెలుగు నీ మీదకి ఉంది దేవుని వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంతవరకు వెలుగు లేని దినాలు చూసి ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది నీవు నువ్వు ప్రేమించటం కానీ నీవి జాలిపడటం కానీ లేకుండా అయిపోయిన దినాలు చూసావు అయితే ఈ రోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో దేవుని వెలుగుని ప్రజలు చూడబోతూ ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినబోతూ ఉన్నారు అంటే పూ పూర్తిగా టోటల్ టాప్ టు బాటన్ ఆయన మహిమ నీ మీద అనుగ్రహించున్నాడు అందుకనే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా జనముల ఐశ్వర్యం నీ ఎద్దకు వస్తుంది నీ ఒడిలో కొలుస్తారు బహుశా నువ్వు సేవ చేస్తున్నాయేమో నీ సేవను దేవుడు ఆస్వదించబోతూ ఉన్నాడు వ్యాపారం ప్రారంభించేవేమో వ్యాపారంలో నష్టపోయేవేమో వ్యవసాయంలో నష్టపోయేవా ఎక్కడైనా నా కష్టము కష్టముగానే అయిపోయింది కానీ కష్టము దీవునిగా మారలేదని ఏడ్చిన దినాలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఎందుకు పనికిరానా నా బ్రతికెలాగా అయిపోయిందా నేను అనాదిని అయిపోయినా నేను ఒంటరిని అయిపోయినా నా జీవితం ఇలాగ ఎంతో దుఃఖము ఎవ్వరికీ తెలియని దుఃఖముతో నువ్వు కుమిలిపోతున్నావు కదా ఈ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆనచ్చి కుదిలించి దిగజారునట్లు మనుషులు నీ వడిలో కొలుస్తారు ఎందుకంటే అన్ని దేవుని కొరకు చేసిన పనులు నీ ఉన్నాయి నువ్వు దేవుని కొరకు పాడిన పాట దేవుని కొరకు ఇచ్చిన సాక్ష్యము దాన ధర్మాలు అన్ని దేవుని సన్నిధికి చేరిని అక్కడి నుండి వడ్డీతో సహా నీ దగ్గరకు వచ్చేస్తా ఉంది అవన్నీ నువ్వు పొందుకుని దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నావు తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది ప్రజలు వస్తారు చూడండి ఫైనాన్షియల్గా ఎంతమంది బ్లెస్ అవుతున్నారో తైలాభిషేక ప్రార్థనలు వచ్చినప్పుడు సాక్ష్యాలు వినటానికి అవకాశం ఉంటుంది మీకు చాలామంది ఈ యొక్క టీవీ పరిచయం ద్వారా సాక్ష్యాలు వింటూ ఉన్నారు ఏడు తైలాభిషేక ప్రార్థనలు రమ్మని అందుకే నేను చెప్తా ఉన్నాను ఏడు తైలాభిషేక ప్రార్థనలు రావటం ద్వారా ఏడు రకాల బలమైన వర్తమానాలు వింటాం ఏడు రకాల సాక్ష్యాలు వింటాం దైవజనుడు ఏడు మార్లు మన శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసినప్పుడు వాగ్దానం ద్వారా జన్మించినటువంటి దైవజనుడు మన శిరస్సు మీద ఆత్మ చేత నూనెను సిద్ధము చేసి ఆయన ప్రతిష్ట చేసినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తుందని పరిశుద్ధ ఆత్మ గ్రంథములో మనకు కనబడతా ఉంది పరిశుద్ధ గ్రంథాలు చాలా చక్కగా కనబడుతుంది మీ ఎవడైనా రోగి అయి ఉన్నాడు అతడు సంఘ పెద్దను పిలిపింపాలను అతడు ప్రభు నామన నూనె రాసి ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును ప్రభు అతని లేపును ప్రభు అతని లేపును ప్రభు అతని లేపును అండర్లైన్ చేసుకోండి అతడు పాపమును చేసిన వాడైతే పాపక్ష మాపణని ఏకోబ్రసిన పత్రిక ఐదు పద్నాలుగు వచ్చిన వాడు కనబడుతుంది ప్రియులరా నూనె రాసి మిమ్మల్ని బ్లెస్ చేయటానికి దేవుడు వాగ్దానం ద్వారా తన సేవకుని నన్ను నియమించుకున్నాడు అందుకని నేను ఆ తైలమును ప్రతిష్ఠ చేసి ఏ శిరస్సు మీద ఉంచి ప్రార్థిస్తున్నానో వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది అందుకనే ఇంతమంది ధనవంతులు అవుతూ ఉన్నారు ఇంతమందికి గర్భఫలాలు కలుగుతూ ఉన్నాయి ఎవరు కీడు దరిద్రంతో వస్తున్నారో వారందరూ కూడా ఏ సునామాలు బాగుపడుతూ ఉన్నారు ఏ సునామాని ఎవరు ధరించుకున్నా వారు బాగుపడటమే కానీ పాడైపోవటం అనేది చరిత్రలో లేదు ఇక ముందు కూడా జరగదు ప్రిలరా తైలాభిషేక ప్రార్థన మీ కుటుంబ సమేతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను జనులు అణచ్చి కుది కుదిలించి దిగజారినట్లు ఇచ్చే దీవెన ఈరోజు దేవుడు మీకు ఉన్నాడు ఉన్న ఆశీర్వాదాలు మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికే మనం తైలాభిషేక ప్రార్థన చేయించుకోవటం అనమాట మనం పడిపోయిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుతాడు అతడు పడిపోయిన స్థితి నుండి లేవనెత్త దేవుని వాక్యం సెలివేస్తా ఉంది ఈరోజు నీ మంచి ఆలోచనలు నువ్వు చేసినవి నువ్వు ఎన్ని ధర్మకార్యాలు కొన్నెలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినని దేవుని దోతి చెప్పినట్లుగా ఈరోజు ఈ వాగ్దానము కోసమే దేవుడు బయలుపరుస్తున్నాడు ఈరోజు ఈ వాగ్దానము మళ్ళీ చదువుతున్నాను చూడండి అనచ్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను జనులు మీ ఒడిలో కొలుతురు ఎందుకంటే నువ్వు పెట్టినప్పుడు అలాగే పెట్టావు ఎవరికైనా అన్నం పెట్టినా ఎవరికైనా ఆహారం పెట్టినా వస్త్రాలు ధర్మం చేసినా ఎవరికైనా ధన సహాయం చేసినా నీవు రెండో ఆలోచన లేకుండానే చేసావు కదా దిగజారునట్లు అంటే అది పొంగి పొరలి స్థితిని సూచిస్తుంది అనమాట నూట ముప్పై మూడో కీర్తనలు అంటాడు అది అహరోను గడ్డం మీద కారిన పరిమళ తైలము అభిషేకము అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా తన అంగీలు అంచుమట్టుకు కారినని లేఖను కనపడుతుంది ఇక మీదట సర్వ సమృద్ధిని చూస్తావు నువ్వే స్థితిలో ఉన్నా దేవునికి మాటిచ్చాడు తప్పక నువ్వు దీవించబడతావు నీ మనసుని గాయం చేసుకోవద్దు నీ మనసును ధైర్యం చేసుకో విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించు బలమైన సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు ప్రార్థనా శక్తి ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు గురుల మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడతా ఉన్నాయి దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడవచ్చు ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడవచ్చు వినవచ్చు దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది మర్చిపోకండి మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి ప్రార్థనా శక్తి ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాగంటి నల్లచెర్ల రోడ్ తాడపల్లిగూడెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి మేము ఐదు నిలబెట్టి వస్తున్నామండి మరి ఆ బిడ్డకి కొరైనా తగ్గిపోయిందండి మగబిడ్డ పుట్టాడండి మరి తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారండి అలాగే నా కుమారుడు కూడా బంబాయి వెళ్ళిపోయాడండి పనికాని మరి పని కానీ వెళ్ళిపోతే ఆ బిడ్డడు ఆ నిలబడి రాలేదండి జీతం పంపించలేదండి మరి ఇక్కడ ఐదు వేలు చుట్టు పాన్సర్ చేసుకున్నాను అండి పదివేలు చుట్టు పాన్సర్ చేసుకున్నాను అండి మరి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడండి ఐగోర్ తయిన ఫోటోకి రాసానండి తైను రాయగానే నా బిడ్డడు శ్యామంగా వచ్చాడండి మా కుటుంబంతో బాగా ఉన్నామండి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు మా మానవరాల గురించి నేను ఏడు నెలల మట్టి వస్తున్నానండి ఇక్కడ కాలదీసి హీట్ రావాలనుకున్నాము వచ్చిందండి మొన్నటి ఒక రోజు రాత్రి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసిందండి తట్టుకోలేనంత కడుపు నొప్పి వచ్చింది అర్ధరేత్రిగాడు ఎక్కడ తీసుకెళ్తాం ఉంది తండ్రి అనేసి అప్పుడు నేను తైలు నోట్లో పోసి తైలు ఏడు సెలవులు గుర్తేసి రాశారండి రాసిన కొంచెం ఎప్పుడు దేవుడు స్వస్తి ఇచ్చాడు అని దేవుని కింద వందనాలు నాకు పంటలోని కాయ కింద వచ్చిందండి రోజు రాత్రులు దేవుడే తగ్గించాడని చెప్పి రోజు రాత్రులు ఆ తైలిని చెలి దేవుడు అది కూడా తగ్గించాడు అండి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ కాలనీ నల్లచెర్ల రోడ్ తాడపల్లి మొదటి గురువారం సమయం ఉదయం గంటల నుంచి స్థలం గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో గుప్తంలో పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎలాంటి బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు కాకినాడ మరి గాంధీనగర్ ఈ రెండు కళ్ళు ఎర్రగా అయిపోయింది అయ్యగారు ఇచ్చిన తైను రాగాలని కళ్ళు రెండు కూడా తగ్గిపోయిందండి దేవుడికి అందాలి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును ప్రియులరా మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడతా ఉన్నాయి దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడతా ఉన్నాయి మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడవచ్చు ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు వినొచ్చు దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది మర్చిపోకండి మన శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి దేవుడు మనం దీవించను గాక నాకు ఈ కొంటలో కాగింది చిన్న ఈ కాగితే వెళ్ళాలేమో ఆపరేషన్ అంటారు అని బాధపడి ఆ దేవుడు మరి స్వత్తి ఇచ్చాడండి కాయ లేదండి మళ్ళీ చూసుకుంటే కాయ లేదండి అమ్మే స్తోత్రాలండి చూడండి కంటిలో కాయ వచ్చిందని చెప్పినప్పటికీ ప్రార్థన తైలము ద్వారా దేవుడు ఆ కాయ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి మా చెల్లెకైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి వస్తే ఏడు నెలలు ఏడు హాస్పిటల్ తిరిగింది కానీ ఎక్కడా కూడా ఎదు బల వల్ల కూడా తగ్గలేదండి అయితే నవంబర్ నెలలో మేము తైలాభిషేక ప్రార్థనకు వచ్చాము వస్తే తనైతే రాలేదండి టీచర్ ఆవిడ అయితే వస్తే ఆ తైలం పట్టుకెళ్ళి ఇచ్చి నువ్వు ఏడు చుక్కలు నీటిలో వేసుకొని తాగి పట్టకు రాసుకోమ్మా అన్నాను అలాగే వేసుకుని తాగి అది నూనె అయితే రాసుకుందండి ఏడు నెల్లు ఏ విధమైన మందులకి స్వస్థపడింది కేవలం తైలం వల్ల మా చెల్లి స్వస్థపడ్డదండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాకంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డు కాలనీ నల్లచెర్ల రోడ్ తాడేపల్లి గూడెం ప్రార్థనాశక్తి శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకుల్లు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకుల్లు మాకు అండి ఎంతో శ్రమల్లో ఉన్నామండి అప్పుడు నేను అప్పుడు మరి ఎక్కడికి వచ్చామండి వచ్చినప్పుడు తైగా చేత ప్రార్థన చేయించుకున్నాండి ఆ తైలం రాసుకున్నాకండి అంటే స్వచ్ఛత ఇచ్చాడండి మా ఆయన గారికి నాకు మా అమ్మాయి కూడా ఎంతో స్వచ్ఛతలు అండి ఇప్పుడు అండి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు మా పాపకి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బట్టి మైగ్రెండ్ తలపోటు తన భర్త తెలియకుండా మరి నేను తీసుకొచ్చానండి తీసుకొచ్చినప్పుడు పర్సనల్ ప్రార్థన ఐగారు చేశారు చేసి మరి నేను ఏదో ఉన్న దుష్ట తెస్తే పోయిందమ్మా ఇక మెదట నీకు ఆ తలనొప్పి రాదు అన్నారు మరి ఆరు సంవత్సరాలు బట్టి ఉన్న ఆ మైగ్రేన్ తలపోటు మరి దేవుడి కృపను బట్టి మరి ఐగారు చేసిన ప్రార్థన వల్ల అప్పటి నుంచి ఇప్పటికి తలపోటు రాలేదండి బాధపడుతున్న తలపోటు దైవజనుల ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసం బట్టి దేవుడు తల బాధ నుండి వీడుదల పెట్టికిచ్చాడు దేవునికి ప్రిలరా మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడవచ్చు ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు వినొచ్చు దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది మర్చిపోకండి మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి దేవుడు మన దీవించను గాక మా ఆయన గారు మార్చి నెలలో చాలా ప్రమాదం అయ్యారండి వాంతులండి ట్యాబ్లెట్ వేసుకున్న వాంతరే ఆహారం తిన్నా వాంతరే మంచి నీళ్ళు తాగిన వాంతులండి మార్చి నెలలో అసలు బ్రతుకుతారో లేదో అనుకున్నామండి మార్చి నెలలో మా అబ్బాయిని తీసుకుని నేను ఇక్కడికి వచ్చానండి అయ్యగారి దగ్గరికి ఏడుతున్నానండి ఏడుస్తుంటే అయ్యగారు అన్నారు ఏడవకమ్మ నీ నీ భర్త శుభ్రంగా ఉంటారో బ్రతుకుతారు అని చెప్పారండి అయ్యగారు ఆ రాత్రి తగ్గిపోయిందండి స్వాంతులు తగ్గిపోయి ఆహారం తిన్నారు మంచినీళ్ళు తాగారు పాలు తాగారు అన్ని ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి రెండు కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్తో మరి ఎంతో బాధపడుతున్న సమయంలో దైవజనులు ప్రార్థన చేశారు టీవీ కార్యక్రమానికి వారు ఒక విత్తనం వేశారు అది దేవుని సేవ నిమిత్తం దేవుడు వారి పట్ల కృప చూపించి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు ఆహారం తింటున్నారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు మరి ఆ విత్తనం దేవుని సన్నిధిలో పరిచయ నిమిత్తం వేసిన విత్తనాన్ని దేవుడు వారికి ఫలాన్ని ఇచ్చాడు చప్పట్లు కూడా దేవుని మాయపరుతా ఇప్పుడు వారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లచెర్ల రోడ్ తాడేపల్లిగూడెం ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకుల్లు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రాంతనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకుల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి నాకు గవర్నమెంట్ స్థలం ఇచ్చిందండి అది కట్టుకుందామని కష్టపడి కొన్ని డబ్బులు కూడబెట్టుకొని కట్టుకుందాం అనుకుంటాడుకి మా చుట్టాలైనా నీకు ఎందుకమ్మా నీ కట్టుకుంటే వాడికి ఇస్తాను నేను అన్ని తీసేసుకున్నాడు అండి తీసేసుకొని తొమ్మిది నెలలు అయినా మాట్లాడతాం లేదండి ఇల్లు కట్టుకుంటాం డబ్బులు ఇవ్వంటాయి లేక లే కట్టుకుందని సరాగా ఆప్ చేసాడండి తండ్రి నేను వచ్చేది నాలుగో నెల అండి ఇక్కడికి నాలుగో తైలాభిషేకం మూడో తైలాభిషేకంలో తండ్రి ఆ డబ్బులు నాకు అతను తెచ్చి ఇచ్చేస్తే నేను టీవీ స్పాన్సర్ చేసుకుంటానండి ఐదు ఐదు వేల రూపాయలు అనేసి నేను ఇక్కడ అనుకొని వెళ్ళానండి ప్రార్థనా ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు గు ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు మీ మనవరాలు పిల్లలు లేరు కదా అక్కడ కొత్త పిల్లలు కొడతారని ఆవిడ చెప్పిదండి వచ్చిన నెల మా మనవరాలుకి నెల తప్పిందండి ఇప్పుడు నాలుగు నెలలు వినియండి మళ్ళా వారు మళ్ళీ ఒక నెల వచ్చి మాకు భూమి ఉన్నది అది అమ్మ మా అమ్మాయి గారికి అది కూడా నేను ప్రార్థన చేయమని ఆ భూమి కూడా అమ్ముడయిందండి మరి అది చిన్న ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కూడా మరి రేట్ లేక నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు కనబడని ప్రభు చెప్పారు విశ్వాసంతో వచ్చారు వారికి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు అంతేకాకుండా వారికి దేవుడు ఎంతో సహాయము చేసాడు చప్పట్ల కొట్టేవుని మహిమ పార్చండి హాలైలో మరి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే అమ్మాయికి అమ్మాయి ఎన్ని సంవత్సరాలు మరి ఎన్ని సంవత్సరం చూశాడండి పదిహేను సంవత్సరాలు ప్రీలరా మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడవచ్చు ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడవచ్చు వినవచ్చు దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది మర్చిపోకండి మన శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి దేవుడు మనం దీవించును గాక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఉన్నప్పుడు ఫెయిల్ అయింది అనమాట అన్నప్పుడు అప్పుడు ఇసాక్ గారు మా పాస్టర్ గారిని మీట్ అయినమాట అన్న హైదరాబాద్లో మీట్ అయినప్పుడు కంపల్సరీగా త్రిపేకి నీకు ఇద్దరు పిల్లల్ని ఇస్తారని చెప్పాను అన్నమాట అన్న అలాగే ఇసా గారు చెప్పినట్టు చూసి పుట్టారనమాట అలా అది నా లైఫ్లో మీరు అయికలే అనమాట అన్న కాదు మా ప్రభుత్వం నా పేరు త్రిపేకి అన్న